ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం హైదరాబాద్ లో 144 సెక్షన్ విధించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఇక ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది జూలై 3న పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు ఇక ఈ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు संबंधी मरी सचारति विक्रांत लाइव विक्रांत चपड़ी प्रस्तम हैदराबाद 144 सेक्शन विधि अला जुलाई 3 जरगबोये विजय संकल्प सभा की प्रधान मोदी पागर दी संबंधी अपडेट्स मोता हैदराबाद ओटल जुलाई 2-3 तेदी जातीय कार्यवर्ग सवेश मोता देशव्याप्त जरगा बीजेपी की संबंधी सवेश की हैदराबाद जरूरत तो राष्ट्रव्याप्त बीजेपी नेता संबरा इदे परस्थित रो तारीख 3 तारीख जातीय सवेश तरवा 3 तारीख मतलब पेरेड ग्रउंड सिकींद्राबाद की संबंधी पेरेड ग्रउंड बीजेपी भारी बहिंग सभा बहिंग सभा को प्रधान नरेंद्र मोदी राबोना प्रस्तम मन पेरेड ग्रउंड पेरेड ग्रउंड पनल चकचका जरूरी 3 तारीख सामवेश मुगन తరువాత కార్యవర్గ సమావేశాలు ముగిసిన అనంతరం కూడా ఇడ భారీ బహిరంగ సభ ఉండనుంది దానికి సంబంధించిన పనులు కూడా ప్రస్తానికి చక్కచక్క జరిగిపోతున్నాయి 3వ తారీఖు సాయంత్రం 5 గంటలకు మాత్రం ఈ భారీ బహిరంగ సభ ఉండనుంది దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అదే విధంగా హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు పలు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి బహిరంగ సభ కూడా రానున్నారు మొత్తానికి పనులు మాత్రం జరుగుతున్నాయి వర్షాకాలం సంబంధించిన నేపథ్యంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా ఆ రోజు ఒకవేళ వర్షం పడి సభకు అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతో కూడా వచ్చే కార్యకర్తలకు కూడా ప్రజలకు కూడా వర్షం వచ్చినా గానీ ఇబ్బంది పడకుండా కూడా టెంట్లు వేయడం జరుగుతుంది టెంట్లకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్న సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం మొత్తానికి ఈ పనులు మాత్రం ఈ రెండు రోజుల్లో మాత్రం జరగనున్నాయి మొత్తానికి 3వ తారీఖు ఉదయం లోపునే కూడా ఈ పనులన్నీ అయిపోతాయని కూడా ఈ సంబంధించిన ఇన్చార్జ్ కూడా చెప్తున్నారు రాజుస్తో మాట్లాడుతూ మొత్తానికి మాత్రం ఇదిలా ఉంటే దీనికి సంబంధించిన ప్రధానంగా మాత్రం మెయిన్ స్టేజ్ కి వచ్చేసరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో పాటు జేపీ నడ్డా అదే విధంగా అమిత్ షా అదే విధంగా కిషన్ రెడ్డి బండి సంజయ్ వీరు మాత్రమే ప్రధాన స్టేజ్ ఇప్పుడు మనం చూపిస్తున్న విజువల్స్ లో మాత్రం ఈ ప్రధాన విజువల్స్ లో కేవలం ముఖ్యమైన నేతలు మాత్రమే ఈ స్టేజ్ లో ఉండనున్నారు ఇది ఈ గ్రౌండ్ లో మిట్టం మధ్యన మాత్రమే ఈ టెంట్ ఉండనుంది ఆ తర్వాత గ్రౌండ్ కు సంబంధించిన లెఫ్ట్ ఎడమ వైపున మాత్రం మనం చూపిస్తున్న విజువల్స్ లో ఎడమ వైపున ఇప్పుడే పనులు జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఆ దానికి సంబంధించిన డేరాలో మాత్రం రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలందరూ కూడా దానికి సంబంధించిన వేరే స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు మొత్తం 3 స్టేజీలు ఏర్పాటు చేస్తున్నారు దీంట్లో ప్రధానంగా సెంటర్ స్టేజ్ విషయానికి వస్తే మాత్రం ముఖ్య నేతలు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రధాని మోడీ తో పాటు ముఖ్య నేతలు దీంట్లో కేవలం 5గురు మాత్రమే కూర్చొని ఉన్నారు దాని తర్వాత చూపించే ఇప్పుడు మనం చూపించే ఎడమ వైపున జరుగుతున్న పనుల్లో మాత్రం రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా దాంట్లో కూర్చుంటారు ఇకపోతే కుడి వైపు మొత్తం ఇండియా సంబంధించిన అన్ని బీజేపీ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులందరూ కూడా
దీనికి అదే విధంగా సంబంధించిన ముఖ్యమంత్రులందరూ దీనికి అదే విధంగా కేంద్ర మంత్రులందరూ హాజరవుతారు దానికి సంబంధించిన జాతీయ స్థాయి నేతలు మాత్రం ఆ రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ టెంట్ లో మాత్రం ఆసీనులు కానున్నారు మొత్తానికి బీజేపీ నేతలు మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎప్పుడెప్పుడా ఈ సభ అనేసి దీనికి సంబంధించిన 10 లక్షల మంది జన సమీకరణ చేయాలనే ఉద్దేశంతో కూడా రాష్ట్రానికి సంబంధించిన నేతలు ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇప్పటికే పిలుపునిచ్చాడు దానికి సంబంధించిన పేపర్లు కూడా ఇప్పటికే కటౌట్లు కూడా ప్రారంభించిన సందర్భం ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ నగరమంతా కూడా కాషాయంతో కూడా అలంకరించబోతున్నారు దీనికి సంబంధించి ఒక గొడవ కూడా జరుగుతుంది ఫ్లెక్సీల గొడవ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కక్ష సాధింపులో చేరంగానే ఇది చూస్తున్నామనేసి కూడా బండి సంజయ్ చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ 3వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు జరిగే ఈ కార్యవర్గ సమావేశాలు కావచ్చు 3వ తారీఖు జరిగే ఈ బహిరంగ సభ కావచ్చు వీటికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా ఇప్పటికే మెట్రో పిల్లర్లు అన్నీ కూడా ఆక్యుపై చేసింది రాష్ట్ర ప్రభుత్వము ఇదంతా ఒక కక్షపరితంగా చేస్తుందనేసి మాత్రం బండి సంజయ్ ఆరోపిస్తున్నారు బీజేపీకి సంబంధించిన నేతలు మొత్తానికి మాత్రం ఈ 3వ తారీఖు జరిగే ఈ భారీ బహిరంగ సభకు మాత్రం ఇటు మొత్తం రాష్ట్రానికి సంబంధించిన నలిమూలల నుంచి కూడా 10 లక్షల మంది సుమారు 10 లక్షల మందితో భారీ సక్సెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు గత 2 నెలల నుంచి కూడా హైకమాండ్ కూడా ప్రత్యేకంగా తెలంగాణపై దృష్టి పెట్టింది దాంట్లో భాగంగానే ఈసారి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా ప్రత్యేకంగా హైదరాబాద్లోనే ఏర్పాటు చేస్తుంది దక్షిణాదికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాగా వేయాలని ఆలోచిస్తుంది దానికి సంబంధించే ఖచ్చితంగా కేసీఆర్ని గద్దదించాలి బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కాలి అనే ఉద్దేశంతో కూడా గత 2 నెలల నుంచి కూడా అగ్రనేతలందరూ కూడా 10 రోజులకు ఒకసారి కూడా రాష్ట్రానికి వస్తూ ఉన్నారు దానికి సంబంధించే ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసుకోవాలి ఈ కార్యవర్గ సమావేశానికి సంబంధించి అన్న నేపథ్యంలో కూడా సమావేశాల అనంతరం కూడా ఇక్కడ భారీ బహిరంగ సభ జరగబోతుంది మొత్తానికి ఈ 2-3 తారీఖులలో కూడా హెచ్ఐసిసిలో నవోటర్లో మాత్రం జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉండనున్నాయి దానికి సంబంధించి బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ అదేవిధంగా జాతీయ కార్యవర్గం అందరూ కూడా ఈ హెచ్ఐసిసిలో జరిగే ఈ నవోటర్లకు రానున్నారు మొత్తానికి 2 రోజుల పాటు మాత్రం అక్కడ నవోటర్లనే ఉండనున్నారు ప్రధానమంత్రికి సంబంధించిన భద్రత విషయానికి వస్తే మొత్తానికి రాజ్భవన్ అని మాత్రం మొదటగా అనుకున్నారు రాజ్భవన్లో బస చేయాలని కానీ కొంత ప్రోటోకాల్ విషయానికి వస్తే అక్కడ మెయిన్ రోడ్డు మీద రాజ్భవన్ ఉన్న నేపథ్యంలో ఈ అగ్నిపథకు సంబంధించిన నిరసనలు కావచ్చు కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా కూడా రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు మాత్రం నవోటల్లోనే ఉండాలనేసి ఒక ఎస్పీజీపీకి మాత్రం ఒక లేఖ రాసింది దానికి సంబంధించి ఇంతవరకు మాత్రం ఒక క్లారిటీ రాలేదు మొత్తానికి అవసరమైతే రాజ్భవన్ లేకపోతే నవోటల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రధాని నరేంద్ర మోడీ విషయానికి వస్తే 2వ తారీఖు మాత్రం బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు అక్కడి నుంచి నేరుగా సమావేశాలు జరిగే నవోటల్కు చేరుకుంటారు అక్కడి నుంచి అక్కడే బస ఉన్నట్లయితే అక్కడే ఉంటారు లేదంటే రాజ్భవన్కి అయితే రాజ్భవన్కి నేరుగా రానున్నారు మొత్తానికి 2వ తారీఖు 3వ తారీఖు ఉండి 3వ తారీఖు రాత్రి కూడా ఇక్కడే ఉండి 4వ తారీఖు మాత్రం ఆంధ్రప్రదేశ్లో జరిగే ఒక కార్యక్రమానికి మాత్రం నరేంద్ర మోడీ వెళ్లనున్నారు ఇక జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాత్రం 1వ తారీఖు రేపు మధ్యాహ్నం మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రానున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా బీజేపీకి సంబంధించిన నేతలు ఘనంగా స్వాగతం పలికి 50,000 మందితో అక్కడి నుంచి 1 కిలోమీటర్ మారు మాత్రం శంషాబాద్లో ఒక ర్యాలీ ఉండనుంది ఆ తర్వాత నుంచి నేరుగా అక్కడి నుంచి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే నవోటల్కి మాత్రం చేరుకుంటాడు మొత్తానికి ఈ 2-3 రోజుల పాటు 1వ తారీఖు జేపీ నడ్డా రాబోతున్న నేపథ్యంలో 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు ఈ 3 రోజుల పాటు మాత్రం బీజేపీ నేతలు మాత్రం హడావుడిగా ఉన్నారు ఖచ్చితంగా భారీ బహిరంగ సభ కావచ్చు ఖచ్చితంగా అధిష్టానం దృష్టిలో పడాలని మాత్రం రాష్ట్ర నేతలు ఆలోచిస్తున్నారు మొత్తానికి దానికి సంబంధించిన పనులు మాత్రం జరుగుతున్నాయి సంజన గ్రేట్ థ్యాంక్ యూ విక్రాంత్.